అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నారు ఏజెన్సీ వాసులు. జలదిగ్బంధంలో చింతూరు, వియార్పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కూనవరంలోని ఉదయ్ భాస్కర్ కాలనీ వాసులు జలదీక్షకు దిగారు. పోలవరం ప్యాకేజ్ త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామూర్తి చెప్పండి, చింతూరు ఏజెన్సీ వాసుల కష్టాలైతే వర్ణనాతీతమని చెప్పవచ్చు, అయితే 5 రోజులుగా నీళ్లలోనే మగ్గుతున్నారు ఏజెన్సీ వాసులు. దీనికి సంబంధించి పోలవరం ప్యాకేజ్ త్వరగా ఇవ్వాలని కూడా జలదీక్ష చేపట్టారు ఉదయ్ భాస్కర్ కాలనీ వాసులు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వరద బీభత్సం ఉందో, గోదావరి వరద బీభత్సం వల్ల చింతూరులోని మొత్తం ఎటపాక, కోనవరం, ఇయ్యార్పురం, చింతూరు ఈ మండలాలకు చెందిన మొత్తం ప్రజలందరూ, గిరిజన గ్రామ ప్రజలు, 90 గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలోనే గత 5 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి ఎగువన ఉన్న ముంపు మండలాలు. అంటే పోలవరం పూర్తిగా పూర్తయితే కనుక వాళ్ళ ప్యాకేజీ తోటి ఈ మండలాలు, ఈ ముంపు గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతవరకు కూడా ప్యాకేజీని పూర్తిగా చెల్లించకపోవడంతో, అసలు ఇవ్వకపోవడంతో కూడా చాలామంది కూడా అదే గ్రామాల్లో ఇంకా నివాసం ఉంటున్న పరిస్థితి. అయితే పోలవరం నిర్మాణం మొదలైన తర్వాత, ఈ కాపర్ డ్యామ్ నిర్మించిన తర్వాత, అలాగే స్పిల్వే నిర్మించిన తర్వాత, ఇప్పుడు వరద గోదావరి మామూలు ప్రమాదానికే మొత్తం ఈ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ముంపు మండలాల్లో పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. వాళ్ళకి ప్యాకేజీ చెల్లించాలని చెప్పేసి కూడా అప్పుడు సీఎం వాదాలు వెళ్ళిన జగన్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ప్యాకేజీకి సంబంధించి ఎలాంటి ఇది చెల్లించకపోవటం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా కూడా జలదీక్ష చేస్తూ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మాకు ఇవ్వాల్సిన ప్యాకేజీ మేము మాకు ఇస్తే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి, మెట్ట ప్రాంతానికి మేము వెళ్ళిపోతాం, మీరు సూచించిన పునరావాస ప్రాంతానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి. మరోవైపు వరద గోదావరి చూసినట్లయితే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించారు. అలాగే సబరి నుంచి ఏదైతే సబరి సీలేర్ నుంచి వస్తున్న వరద ఉందో, ఇది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే ఇంకా భారీగానే వరద ప్రభావం వస్తున్నందువల్ల ఇక్కడ ముంపు కొనసాగుతూ ఉంది. అయితే దిగువన చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 15.10 అడుగుల నీటి మొత్తం ఉంది. ఇక్కడ 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. 15 లక్షల కూసెక్కుల నీరు పైగా ఇక్కడ సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో దిగువని 50 కిలోమీటర్ల దిగువని గల కోనసీమ జిల్లాలోని వశిష్ట, వరితయ, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరొక 8 గంటల వరకు కూడా ఈ నదుల మధ్య పరవళ్ళు తొక్కే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఏటికొట్లు కూడా బలహీనంగా ఉన్న చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఇరిగేషన్ అధికారులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ ఏలేరు అయితే శాంతించింది. ఏలేరులో ఇప్పుడు ప్రస్తుతం గేట్లు పూర్తిగా మూసివేశారు. ఇప్పుడు ఏదైతే ముంపు ఉందో, ముంపు లాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అవసరాన్ని బట్టి సాయంత్రానికి మళ్ళీ గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. అంటే ఇనుపులో 6000 కూసెక్కులకి తగ్గడంతో మొత్తం గేట్లు మూసివేశారు. దీనివల్ల ముంపు గురైన గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సముద్రంలోకి నీరు లాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే కొనసాగుతున్న పరిస్థితి. మనతో ఇప్పుడు ఇక్కడ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్సి ఉన్నారు శ్రీనివాస్ గారు, ఉన్నారు. చెప్పండి, ఈ ఏ విధంగా గోదావరి వరద తగ్గుముఖం పడడానికి ఎంత టైం పడుతుంది? ప్రస్తుతం 3వ సారి గోదావరికి వరద వచ్చింది. ప్రస్తుతం ఎట్లా ఉంది ఏలేరు పరిస్థితి? ఎట్లా ఉంది మొత్తం ముంపు? ఎలా కొనసాగుతుంది? గట్లు ఎలా ఉన్నాయి?
సార్, ఇప్పుడు మనకి గోదావరి బ్యారేజ్ దగ్గర మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ ఇవాళ మార్నింగ్కి పీక్ స్టేజ్లో 15.3 అడుగుల దాకా రికార్డ్ అయింది సార్. 15,33,000 క్యూసెక్లు ఇక్కడ మన రికార్డ్ అయింది సార్. గత ఈ 2 నెలల్లో ఈ 2 గంటల నుంచి కూడా లోపల నుంచి ఒక్కో పాయింట్ డౌన్ అవుతూ మనకి ఇక్కడ డౌన్ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. ఇలా ఈ దీనివల్ల ఈ ప్రవాహం తగ్గడం మూలన ఇవాళ సాయంత్రానికి అంటే లేటు ఈవినింగ్ అంటే 9-10 గంటలకి మనకి మా 14 లోపల అంటే 13.75 లోపలికి వచ్చి మన సెకండ్ వార్నింగ్ విత్డ్రా అయ్యే అవకాశం అయితే ఉన్నారు సార్. ఈ ట్రెండ్లో ఉన్నారు సార్. ఇప్పుడు కోనసీమ ప్రాంతంలోని ఎట్లా ఉన్నాయి నదులు, గండ్లు కొంచెం కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాయి, మీరు ఇక్కడికి ప్రొడక్షన్ జైలు చేపట్టారు, ఎట్లా ఉన్నాయి సార్? సార్ ఇప్పుడు మనకు కోనసీమ ప్రాంతంలో అయితే మనకి ఇక్కడ రిలీఫ్ వచ్చిన 8-9 గంటలకి మనకి కోనసీమ ప్రాంతంలో రిలీఫ్ వస్తాయి. అంటే ఇవాళ సాయంత్రానికి అక్కడ తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది సార్. మీన్వైల్ ఏంటంటే ఎక్కడెక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ బండ్స్ అవన్నీ ఉన్నాయి కూడా వాళ్ళు ప్రీవియస్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి వారి దగ్గర నుంచి టెంపరీ శాంక్షన్స్ తీసుకుని ఇసుక బస్తాలు అన్నీ వేసి ప్రొటెక్షన్ చేయడం జరిగింది సార్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ లంకా ప్రాంతాలకి వెళ్ళిన దారులు అవి కూడా అవి అన్నీ అది అంటే ప్రవాహంలో కలిసిపోవడం జరిగింది తప్పించి ఎక్కగా పెద్దగా మనకి ఇబ్బంది పడే పరిస్థితి లేదన్నది మా సైడ్ నుంచి సార్. ఇప్పుడు ఏలేరు ప్రాజెక్టు ప్రాంతం ఉంది, నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు సీఎం, ప్రస్తుతం గేట్లు మూసేశారు అంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? మళ్ళీ ఇనుపులో కూడా కొద్దిగా 6,000 దాకా ఉంది అంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? సార్ ఏలేరు ప్రాంతానికైతే మొన్న 4 రోజులు ముందు వరకు కూడా బాగా ఫ్లోటింగ్ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పడిన హెవీ రెయిన్స్ వల్ల ఇక్కడ అంతా కూడా బాగా ఎక్కువగా ఇన్ఫ్లో రావడంతో ఏలేరులోకి దాదాపుగా కిందకి 27,000 క్యూసెక్ల వరకు కూడా కిందకి వదలవలసిన అవసరం వచ్చింది సార్. ఆ క్రమంలో కింద ఏదైతే ఉన్నాయో మన పెద్దాపురము, జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లపురములు, పిఠాపురము, యూ కొత్తపల్లి ఆ ఏరియాలన్నింటిలో కూడా అంత ఎక్కువ ప్రవాహానికి అన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా ఎక్కువ స్థాయిలో దాదాపుగా 40,000 ఎకరాల వరకు కూడా పంట పొలాలన్నీ కూడా ముంపుకు గురైనాయి సార్. చాలా వరకు 20 హ్యాబిటేషన్స్ కూడా ఇళ్లలోకి నీళ్లు అయితే రావడం జరిగింది సార్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా రాజపాలెం అంటే కిర్లంపూడి మండలం రాజపాలెం ఆ ఏరియా అంతా కూడా విజిట్ చేసి అక్కడ అందరితోటి ప్రజలతో కూడా అన్ని వాళ్ళకి రిలీఫ్ అరేంజ్మెంట్స్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది సార్. ఇప్పుడు ఏలేరులో ఉన్న ఫ్లడ్ అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా గేట్లన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఇన్ఫ్లో కూడా మా లెక్క ప్రకారం 3,000-4,000 ఉన్నది సార్. అందువల్ల ఏంటంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా చూసి రేపు కూడా చూసి మళ్ళీ బ్యారేజ్ ఏమైనా ఫుల్ అయ్యే పరిస్థితి ఉంటే, రిజర్వాయర్ ఫుల్ అయ్యే పరిస్థితి ఉంటే అప్పుడు మళ్ళీ పై అధికారుల అధిమానంతో మళ్ళీ ఏమైనా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఉందండి సామర్థ్యం, ఎంత ఉంది, ఎంత నీట్? ఇప్పుడు టోటల్ ఫుల్ కెపాసిటీ అయితే 24 TMC సార్. ఇప్పుడు దాదాపుగా మనకు 22 TMC వరకు, 22.5 TMC వరకు కూడా ఉన్నది సార్. ఇది ఏమంటే ఇవాళ సాయంత్రం ఇదే రేట్లో కంటిన్యూ అయితే ఇవాళ సాయంత్రం రేపు ఉదయం వరకు ఇబ్బంది లేదు సార్. రేపు ఉదయానికి ఏమైనా మళ్ళీ ఫుల్ కెపాసిటీలోకి వస్తే అప్పుడు మా పై అధికారులతో మళ్ళీ గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఏలేరు పరివాహక ప్రాంతంలో కానీ వర్షాలు ఎట్లా ఉన్నాయి 2 రోజులుగా? సార్ ఈ 2-3 రోజుల నుంచి కూడా మనకు జరిగిన ఒక శుభచూసుకం ఏంటంటే వర్షాలు ఎక్కడా కూడా ఈ క్యాచ్మెంట్లో లేవు సార్. మొన్న ఏదైతే మనకి 8వ తారీఖు 7వ తారీఖు ఆ రేంజ్లో పడిన వర్షాలు తప్పించి తర్వాత వర్షం అంతా కూడా కంప్లీట్గా తగ్గుముఖం పట్టడంతో కిందన మనం కొద్ది ఊపిరి పీల్చుకుని రిలీఫ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది సార్. ఫర్దర్గా రెయిన్ ఫోర్కాస్ట్ అయితే లేదు సార్, లేదు. ఇది ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఏలేరు పరివాహక ప్రాంతంలో కానీ ప్రస్తుతం ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు ఇక్కడ తగ్గుముఖం పడుతున్నాయి, దీనివల్ల ఇక్కడ కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏలేరులో ఈ రోజు సాయంత్రానికి అవసరమైతే మళ్ళీ నార్మల్ స్థాయిలో సాధారణ స్థాయిలో కొంత నీరు గేట్లు ఎత్తి కొంత నీరు వదిలే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఏలేరులో నీరు పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతం నుంచి అంతా కూడా నీరు లాగేస్తుంది. అయితే ఇక్కడ కోనసీమ ప్రాంతంలో రాత్రి నుంచి తగ్గుముఖం పెట్టే పరిస్థితి ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 15.10 అడుగుల నీటి మట్టం ఉంది. ఇది క్రమేణా తగ్గుముఖం పడుతుంది, గంట గంటకి 1 పాయింట్ వంతున తగ్గుతుంది. ఇప్పుడు 15 లక్షల క్యూసెక్ నీరు ఇప్పుడు సముద్రంలోకి విడుదల అవుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం వరద తాజా పరిస్థితి. సువర్ణ.